ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ముగ్గురిని పెళ్లి చేసుకుంటావా? చచ్చా, నాకు పెళ్లి వద్దు, బొంద వద్దు. నేను వెళ్ళిపోతాను, నన్ను కాల్ చేద్దు క్రాంతి, ప్లీజ్ క్రాంతి, నీకు దండం పెడతాను. నీ కళ్ళు కనిపించావు కదా, చేతిలో గన్నుందని, నిన్ను కాల్చడానికి గురి పెట్టిందని నీకెలా తెలుసు? ఆంటీ, మీ కొడుకు చేసిన యాక్సిడెంట్ కారణంగా తన కళ్ళు పోయాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తనకి భార్య ఉన్నా తన పెళ్లి చేస్తున్నాము అని చెప్పారు. ఇప్పుడు తనకి కళ్ళు కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఏమే లలిత, ఆ అమ్మాయి కళ్ళు కనబడట్లేదు అన్నావు, మరి ఇదేంటిది? తిలోత్తమ అమ్మాయి నిజానికి తన కళ్ళు పోలేదు. ఆయన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తోడలవ్వాలని ఎత్తువేసింది. పెళ్లికి ఎలుక సాక్ష్యమని దీనికి మా అత్తయ్యలు సపోర్ట్ ఇచ్చారు. కళ్ళు పోకపోయినా యాక్సిడెంట్ అయితే చేశాడు కదా, అందుకే కేసు పెడతానంటే భయపడి. ఏమి, ఆయన మీద కేసు పెడతావా? కేసేం పెట్టను. దానికి కళ్ళు పోయాయన్నది ఎంత అబద్ధమో, యాక్సిడెంట్ అయ్యింది అనేది కూడా అంతే అబద్ధం. అవునా కాదా? ఇదంతా మా ప్లాన్ ప్రకారమే చేశామండి, యాక్సిడెంట్ ఏం లేదు, అదంతా ఉత్తుత్తే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.